ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మా యొక్క జాతిలో కొంతమంది అణిముఖ్యాలు అందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో వారు ఏ పార్టీలో ఉన్నా ఉండి అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎక్కడున్నా కూడా మన కుల సంఘీయులు ఎదగాలనేటువంటి సంకల్పంతో మరి ఆయన ఏదైతే గుండుపల్లి నాగేశ్వరరావు గారు మాకు చాలా సుపరిచితులు, మరి ఆయనతో ప్రయాణం కూడా దాదాపు 25 సంవత్సరాల నుండి మాకు జరుగుతూ వస్తున్నాయి. మరి కదిరికి కూడా అనేక దఫాలు కదిరికి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గుండుపల్లి నాగేశ్వరరావు గారు తను నమ్మినటువంటి సిద్ధాంతం, తనను నమ్మినటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో పనిచేసుకుంటూ మరి కుల సంఘీయులకి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈనాడు ఆంధ్రప్రదేశ్, మరి ఎక్కడ ఏ సందర్భంలో మన కుల సంఘీయులకి ఏం జరిగినా కూడా తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యి తన యొక్క శక్తి మేరకు పనిచేసుకుంది వెళ్తున్నటువంటి స్వర్గీయ గుండుపల్లి నాగేశ్వరరావు గారు. మరి ఈయన నిన్న ఉదయము ఆయన ఆరోగ్యరీత్యా కదిలించడం, చనిపోవడము ఈ యొక్క మా యొక్క సంఘానికే తీరని లోటుగా భావిస్తున్నాం. మరి ఏదైతే ఆయన సంకల్పం ఉందో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన కుల జన నిష్పత్తి ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా మా హక్కుల కోసం, మరి ముఖ్యంగా ఆయన 2 సార్లు మనకి నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్గా ఒకసారి, మరి నూతనంగా నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా గతంలో చేసినటువంటి వ్యక్తి మన యొక్క గుండుపల్లి నాగేశ్వరరావు గారు. మరి ఈయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలో మరి చేతి వృత్తిదారులకి ఏదైతే మా వాయిద్య కళాకారులకైతేనేమి, క్షౌర వృత్తిదారులకైతేనేమి లోన్లు ఇప్పివ్వడంలో, సబ్సిడీ లోన్లు ఇప్పివ్వడంలో కావచ్చు, పనిముట్లు సామాన్లు ఇప్పించడంలో కావచ్చు తన వంతు పాత్ర వహించినటువంటి వ్యక్తి. మరి గతంలో మేము గుండుపల్లి నాగేశ్వరరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు కదిరి నియోజకవర్గంలో మా కుల సంఘీయులు ఎక్కువ ఉన్నారని మరి ఈశ్వరయ్య గారు, రమణ గారు వీళ్ళంతా పెద్దలంతా కోరిక మేరకు మరి గుండుపల్లి నాగేశ్వరరావు గారితో మాట్లాడితే దాదాపు 557 యూనిట్లు మా కదిరి ప్రాంతానికి ఇప్పించినటువంటి ఘనత కూడా మన స్వర్గీయ గుండుపల్లి నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. అలాంటి చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మరి ఇలాంటి వ్యక్తి మా జాతిలో లేకపోవడం మాకు చాలా లోటుగా భావిస్తూ మరి ఈయన ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి ముఖ్యంగా మా కుల సంఘ యువతలోకి మనము ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండాలి, ముఖ్యంగా చదువులో ముందుండాలనేటువంటి ఆలోచన విధానంతో ఖచ్చితంగా నా ఆశయాలను కొనసాగిస్తాము. మరి ఆయన కుటుంబానికి మా యొక్క కుల సంఘాల తరఫున, మా యొక్క సంఘం తరపు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి మా కుల సంఘం తరఫున, రమణ గారు కావచ్చు, ఈశ్వరయ్య గారు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దల తరఫున, మా తరఫున కూడా మరొక్కసారి గుండుపల్లి నాగేశ్వరరావు గారి కుటుంబానికి, ప్రధాన ఆయనకి కుటుంబానికి మేము ఎల్లవేళలా వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రధాన వాళ్ళకి సహకారాలు కూడా భవిష్యత్తులో మా శక్తి మేరకు అందించడానికి కూడా, తోడ్పాటును అందించడానికి కూడా ఆయన ఆశయసాధంతో ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం ముందుకు తీసుకువెళ్ళగలరో, ఆయన శిలా విగ్రహం కూడా వాళ్ళ ప్రాంతంలో పెట్టాలనేటువంటి ఆలోచన విధానంలో ఉన్నారు. దానికి కూడా మా చేతనాయ సహాయం కూడా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ప్రధాన సానుభూతి తెలుపుతూ మరి ఆయన ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి చేకూరాలని, ఆయన ఆశీర్వాదాన్ని ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి తెలియజేసుకుని సెలవిస్తున్నాం. బ్రాహ్మణ హక్కుల ముద్దుబిడ్డ గుండుపల్లి నాగేశ్వరరావు గారు నిన్న హఠాత్ మరణం జరిగింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. తెలుగు తరఫున నాయక మహోత్సవానికి తరఫు నుంచి బ్రాహ్మణ సవితా సమాజం
జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండుపల్లి నాగేశ్వరరావు గారు నిన్న మరణించడం జరిగింది. నాయ బ్రాహ్మణుల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువత కోసం ఆయన చాలా పాటుపడడం జరిగింది. ఎక్కడో ఉన్నటువంటి యువకులను కూడా ముందుకు తీసుకొచ్చి వెలుతురు నింపినటువంటి వ్యక్తి గుండుపల్లి నాగేశ్వరరావు గారు. ఆయన మరణించడం మాలాంటి యువకులకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ గుండుపల్లి నాగేశ్వర గారు, నాగేశ్వరరావు గారు మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థాయిలో బతుకుతున్నారంటే ఇలాంటి నాయకులు చాలా అవసరము. 1993 నుంచి రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా ఆయన వెంటుండి నడిచినటువంటి వ్యక్తి మన కులంలో ఉన్నాడంటే నాగేశ్వరరావు గారని చెప్పచ్చు. ఆ రోజు నుండి కూడా కులం కోసం తపిస్తూ కులంలో మన కులాన్ని అభివృద్ధి చెందాలంటే మనము రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, మన కులంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు రావాలన్నా మనకు మన కులస్తులను ఒక స్థాయికి తీసుకురావాలన్నా కూడా గుంటుపల్లి నాగేశ్వరరావు గారు అని చెప్పినసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ రోజు నుంచి పార్టీని వీడకుండా వెంట పెట్టుకొని రామారావు పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్తో ఆయన అధీనంలో కూడా కాలం గడుస్తూ టీడీపీని నమ్ముకొని టీడీపీని వదలకుండా మన కులస్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రామారావు గారు ఫెడరేషన్ చైర్మన్గా చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా కొనసాగుతూ ఉన్నాడు. ప్రస్తుతము క్రమశిక్షణా కమిటీ స్టేట్ మెంబర్గా కూడా ఆయన కొనసాగుతున్నాడు. ఈరోజు మనకు ఆయనకు ఒకటి వరిస్తుందనే అందరి నమ్మకము. ఏదంటే ఎమ్మెల్సీగా కానీ లేకుంటే ఎమ్మెల్యే కానీ ఆయనకు సీటు వస్తుందనేది అందరిలో కూడా తెలిసిన విషయమే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవకాశం ఇస్తారని కూడా అందరికి తెలుసు. అయినా ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయాడు. దేవుడు ఆయనకు చాలా చిన్న చూపు చేశాడు. వాళ్ళ కుటుంబానికి దేవుడు అన్ని విధాలా ఆదుకోవాలని అన్ని మనస్తృప్తిగా దేవుడు సంకల్పించాలని మరియు ఆయన చేసినటువంటి అడుగుజాడల్లో అందరూ నడవాలని మేము కూడా నడిచాం. నాకు కూడా ఒక సూత్రం చెప్పాడు ఆయన ఒకరోజు 2004 కదిలికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఎదగాలనుకున్నావు, ఎదిగేటప్పుడు ఉదగాల, అయితే కోపాన్ని తగ్గించుకో, నీలో కోపం అనేది ఎక్కువగా ఉంది, ఈ కోపం తగ్గించుకుంటే నువ్వు స్థాయికి వస్తావు అని చెప్పినసి అదే నామాలజ్జిలో కూర్చొని ఒకరోజు నాకుతో పెద్ద ఆయన చెప్పడం జరిగింది. నేను ఆ రోజు కూడా ఈ రోజుకి ఆయనకు ఎప్పుడు గుర్తు చేసుకుంటానో, ఏదైనా ఆవేశం వచ్చినా కూడా ఆయన గుర్తు వస్తాను నాకు. అయినా ఇలాంటి పెద్దల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటిది దండిగా ఉందని చెప్పి కూడా ఈ సభ మూలకంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఆయన అడుగుజాడలో నడిస్తే మనం కూడా ఒక స్థాయిలోకి ఎదగగలమని కూడా ఈ సభ మూలకంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. కుల ముద్దుబిడ్డ గుండుపల్లి నాగేశ్వరరావు గారి యొక్క ఆకస్మిక మరణం చాలా నాయబ్రాహ్మణ కులస్తులకు తీరని లోటు. ఆయన నాయబ్రాహ్మణ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయబ్రాహ్మణ కులస్తులకు దిశానిర్దేశం చేసినటువంటి మనీయుడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని నాయబ్రాహ్మణ కులస్తులు ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా చైతన్యం జాగృతం కావాలో, ఎంతోమందికి కుల సంఘాలు ఉన్నా కూడా ఆయన ఎంతోమంది మన కులస్తులందరికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళిన మహామనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మా నాయబ్రాహ్మణ కులస్తులందరికీ చాలా దిగ్భ్రాంతి. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మా కదిరిపట్ట నాయబ్రాహ్మణ కులస్తుల నుంచి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇలాంటి మంచి మన మధ్య లేకపోవడం ఈయన యొక్క ఆశయాలంతా మనము రాబోయే రోజుల్లో కులాలకు కుల సంఘాలకు అతీతంగా ఏవైతే మన కుల సంఘాల్లో అనేక రకమైన సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలకు అతీతంగా మన యొక్క నాయబ్రాహ్మణుల సంకల్ప మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఆలోచన విధానం ఏవైతే ఉందో అదంతా రాష్ట్ర వ్యాప్తంగా నాయబ్రాహ్మణులు కలిసికట్టుగా పనిచేసి మన డిమాండ్లను మన హక్కులను సాధించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజున టీడీపీ క్రమశిక్ష నాయకుడు గుండిపల్లి నాగేశ్వరరావు గారు హఠాత్ మరణం జరిగింది. ఆయన మరణం మన
నాయకురామ సంఘానికే తీరని నోటు. ఆయన టీడీపీ తరఫున ఎన్నో కార్యక్రమాలు నాయభ్రాములకు సహకారం చేసినాడు. కార్పొరేషన్ తరఫున టీడీపీకి ఎంతో సహకరించాడు. అలాంటి వ్యక్తి మరణించిన దానికి మా నాయబ్రాహ్మణ సంఘీయులు అందరూ కూడా చాలా చింతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అంతా కూడా ఆయన ఎంతో తోడ్పాటుగా ఉండి నాయబ్రాహ్మణులకు వెన్నెలుపు ఉండి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఉండి చేసినాడు. ఈరోజు కదిరిపట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మేము ఆయనకు నివాళి అర్పిస్తున్నాము. ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు ఈరోజు లేడు అనే బాధతో మేమందరూ చాలా చింతిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం. శ్రీ గుండుపల్లి నాగేశ్వరరావు గారు హఠాత్తు మరణంతో నాయి బ్రాహ్మణులంతా ఆంధ్రప్రదేశ్లో చాలా బాధాకరమైన వార్త విన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందువల్లంటే ఈరోజు నాయి బ్రాహ్మణులు ఏ లెక్కలో ఉండాలని చెప్పేసి ఫెడరేషన్ చైర్మన్గా ఆయన పనిచేశారు. తర్వాత వచ్చి ఎమ్మెల్సీ కావాలనే తప్పుడుకి అతను లేకపోయా, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కూడా చాలా బాధాకరంతో నిన్నంత బాధతో ఆయన కూడా ఫోన్ చేశాడు. నాయి బ్రాహ్మణులు వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ప్రతి నాయి బ్రాహ్మణుడు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పేవాడు. ప్రతి చోట ఎప్పుడైనా ఎక్కడైనా రావాలా చేయాలా పెట్టాలా అంటే వచ్చి ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుకు సహాయం చేసే వ్యక్తిత్వము ఆయనది. ఈరోజు మనకు లేడు కాబట్టి చాలా బాధాకరము. కదిరిపట్నంలో గుండుపల్లి నాగేశ్వర గారు చనిపోయిన దీనికి మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మన కులాసులు అందరూ కలిసికట్టుగా ఈ ఇతనికి నివాళి అందిస్తూ వాళ్ళ కుటుంబాలకు మా కుటుంబాలకు శాంతి కోరగాలని కోరుతున్నాను.